हाय फ्रेंड्स ना चैनल नी सब्सक्राइब చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ముందుగా మీ వరకు వస్తుంది। హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సత్యస్ ఛానల్। ఈ రోజు నేను మీకు మీ వీడియోస్ కి ఎండ్ లో ఎండ్ స్క్రీన్ అన్నది ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను। ఫ్రెండ్స్ మనకి ఎండ్ స్క్రీన్ లో కనుక మీరు మీ వీడియో పూర్తయ్యాక ఎండ్ లో వీడియోస్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఎండ్ స్క్రీన్లో వీడియోస్ యాడ్ చేయడం వల్ల మీ వ్యూవర్స్ అనేది ఎవరైతే మీ వీడియో పూర్తిగా చూస్తారో వాళ్ళు ఆ వీడియోని క్లిక్ చేసే అవకాశం ఉంది। సో ఈ విధంగా క్లిక్ చేసి ఆ వీడియో చూసి మీకు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది। ఒకవేళ ఆ వీడియో నచ్చితే వాళ్ళకి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు। అలాగే మనకు ఒక వ్యూ అనేది కౌంట్ అవుతుంది, అలాగే వాచ్ టైం కూడా వస్తుంది। సో ఈ విధంగా మనకి बेनिफिट उंटुंदी एंड स्क्रीन ऐड चेसुकोवडम वल्ल एंड स्क्रीन लो वीडियोस ऐड चेसुकोवडम वल्ल मनकी बेनिफिट अन्नदी उंटुंदी। सो मनं इला प्रति ओक्करु कूडा एंड स्क्रीन लो वीडियोस अन्नदी ऐड चेसुकुंटे मंची रिजल्ट अन्नदी उंटुंदी। चाला मंदिकी एंड स्क्रीन लो वीडियोस एला ऐड चेसुकोवालो तेलियदु, वाळ्ळ कोसम नेनु ई वीडियो चेस्तुन्नानु। सो फ्रेंड्स इला मुंदुगा మీ ఛానల్ డాష్‌బోర్డ్ కి వచ్చేయాలి। యూట్యూబ్ ఛానల్ డాష్‌బోర్డ్ కి ఇలా వచ్చేసాక లెఫ్ట్ సైడ్ లో టాప్ లో మీకు వీడియోస్ ఆప్షన్ ఉంటుంది। మీ ప్రొఫైల్ కిందన సెకండ్ లో అక్కడ క్లిక్ చేయాలి। సో ఇలా వీడియోస్ పైన క్లిక్ చేయగానే మీ టోటల్ వీడియోస్ అన్ని కూడా వస్తాయి కదా। అందులో రీసెంట్ వీడియో ఏదైతే ఉంటుందో టాప్ లో, సో ఒకటి ఫ్రెండ్స్ మీరు ఈ పని మీ వీడియో ఎప్పుడైతే అన్లిస్టెడ్ పెట్టి అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేశాక మీరు అది సేవ్ చేయకుండా పబ్లిక్లో పెట్టకుండా ఈ ఛానల్ డాష్‌బోర్డ్కి అనేది రావాలి। వచ్చి మీ రీసెంట్ వీడియో ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేసింది దానిపైన క్లిక్ చేసి ఎండ్ స్క్రీన్ అనేది యాడ్ చేసుకోవాలి। సో నేను ఒక వీడియోని అయితే ఇక్కడ మీకు క్లిక్ చేసి చూపిస్తాను। ఎండ్ స్క్రీన్ పెట్టండి। సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, దీంతో ఇప్పుడు ఒక వీడియో పైన క్లిక్ చేసుకోవాలి। ఇలా వీడియో పైన క్లిక్ చేసుకున్నాక మీకు రైట్ సైడ్లో కిందన పబ్లిక్ ఎండ్ స్క్రీన్ అలాగే ఐ కార్డ్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్। సో ఇక్కడ ఎండ్ స్క్రీన్ పైన క్లిక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఎండ్ స్క్రీన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి। మీకు ఎలాంటి ఎండ్ స్క్రీన్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఏ టైప్లో అన్నది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది। మీకు ఎలాంటి ఎండ్ స్క్రీన్ కావాలన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు। ఒకవేళ ఇదైతే మీకు లాస్ట్ ఆప్షన్ అయితే ఇలా మీ ఛానల్ ఐకాన్తో మీకు 2 వీడియోస్ కావాలా, అలాగే 2 వీడియోస్ ఆప్షన్ ఉంది, అలాగే 1 వీడియో ఆప్షన్ ఉంది। మీ ఛానల్ ఐకాన్ ఒకటి ఇంకోటి ఇంకో వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా కూడా ఉన్నాయి ఆప్షన్స్। నేనైతే ఇక్కడ 2 ఉన్న ఆప్షన్ 2 వీడియోస్ ఉన్న ఆప్షన్ని ఎంచుకుంటున్నాను సో మీకు చూపించడానికి। సో ఈ విధంగా 2 వీడియోస్ని అయితే ఎండ్ స్క్రీన్లో మనం యాడ్ చేసుకోవచ్చు। ఇందులోని ఇక్కడ అలాగే 3 ఆప్షన్స్ ఉన్నాయి। సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి లెఫ్ట్లో। మోస్ట్ రీసెంట్ అప్లోడ్ ఆటోమేటికలీ ఫీచర్ that most recently uploaded video అని ఉంది, అలాగే best for viewer అని ఒకటి ఉంది, అలాగే choose specific video అని ఉంది। నేనైతే ఈ ఫస్ట్ ఆప్షన్ అంటే ఆటోమేటికల్లీ తీసుకుంటుందండి ఒక వీడియోని। సో నేనైతే సెకండ్ ఆప్షన్ అది మీకు ఏది సూట్ అవుతుందో ఆ వీడియోని యూట్యూబ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు। సో నేనైతే ఈ 2 ఆప్షన్ని తీసుకోనండి, సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు థర్డ్ ఆప్షన్ని తీసుకుంటాను చూస్ స్పెసిఫిక్ వీడియో। ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించి రిలేటెడ్గా ఉన్న ఇంకేదైనా వీడియోని నేను ఎండ్ స్క్రీన్లో యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది। మనం 6 వీడియోకి రిలేటెడ్గా ఉన్నవి ఏవైనా సరే ఎండ్ స్క్రీన్లో యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది। సో ఆ విధంగా నేను దానికి రిలేటెడ్గా ఏదైనా వీడియోని ఎంచుకోవాలనుకుంటున్నాను। సో చూస్ స్పెసిఫిక్ వీడియో పైన క్లిక్ చేశాను। ఇలా క్లిక్ చేయగానే సో ఆ వీడియోకి రిలేటెడ్గా నేను ఇంకేదైనా వీడియోని యాడ్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ ఒక వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇలా ఇప్పుడు ఈ కిందన బ్లూ కలర్లో ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి బ్లూ కలర్ పైన క్లిక్ చేసి సో ఇలా అక్కడ ఆ లైన్ని డ్రాగ్ చేసుకోవాలి సో ఈ విధంగా లైన్ డ్రాగ్ చేసుకుంటే మీకు స్క్రీన్ పైన ఎండ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది మీరు లాస్ట్లో ఎండ్ స్క్రీన్ యాడ్ చేశారు అక్కడ వరకు ఆ వీడియో అనేది డిస్ప్లే అవుతుంది అండ్ అలాగే సెకండ్ వీడియో పైన క్లిక్ చేసి మళ్ళీ చూస్ స్పెసిఫిక్ వీడియో పైన క్లిక్ చేసి ఇంకొక వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇంకొక వీడియోని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా ఇంకొక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ సేమ్ అలానే ఈ లైన్ అనేది డ్రాగ్ చేసుకుంటూ లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి సో ఇలా డ్రాగ్ చేసుకోగానే ఎండ్ స్క్రీన్ పైన షో అవుతున్నాయి రెండు వీడియోస్ కూడా అక్కడ వరకు తెచ్చాక మీరు పైన టాప్లో సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి సో సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఎండ్ స్క్రీన్లో ఆ టూ వీడియోస్ అనేవి సేవ్ అయిపోతాయి సో ఈ విధంగా మీరు ఎండ్ స్క్రీన్లో మీ వీడియోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఆ వీడియోస్ యాడ్ చేయడం వలన మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి వ్యూవర్స్ ఎవరైతే చివరి వరకు చూస్తారో మీ వీడియో వాళ్ళు ఆ వీడియోస్ని క్లిక్ చేసి చూసే అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు ఎండ్ స్క్రీన్లో వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బాయ్